మీరు ఒక్కసారి అన్నారు ఆఖరిగా రాసేసిన పద్యం గురించి మాట్లాడొద్దు, రాయాల్సిన దాని గురించి. మీరు ఇంకా అట్లా రాయాల్సినవి అనేవి ఉన్నాయని అనుకుంటున్నారు మీరు, ఇంకా అంతుందా విషయం? మీరు కవిత్వీకరించాల్సిన అంశాలు కానీ సమాజం కానీ జీవితం. ఇప్పుడు నాకు 75 ఏళ్ళు అయిపోయినాయి, 76లోకి పోతున్నా. ఇంకా చూడని అంశాలు చాలా ఉన్నాయి, స్పృశించాల్సినటువంటి మూలలు చాలా ఉన్నాయి. రాను రాను ది లైఫ్ బికమ్స్ మోర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అయ్యేటప్పుడు వచ్చినటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. ఆ టంటి రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కవి బాధ్యత ఏంటంటే సర్వ సమగ్రంగా అన్ని పార్శ్వాలని అన్ని కోణాలతో మనిషంత పద్యం, మనిషంత ఎత్తు, మనిషంత లావు, ఏదో మనిషంత విశాలంగా ఉన్న పద్యం రాయాలని ఒక కోరిక ఉందని అజయంలోనే ఎక్కడ ఉందా మా లాస్ట్ పోయము. ఈజ్ ఇట్ ఈజీ టు మేక్ ఏ పోయం లైక్ ఏ మ్యాన్, లైక్ ఏ హ్యూమన్ బీయింగ్? అది మిగిలింది, అది చేస్తా అంతే. ఇంకెంతకంటే ఉంది తల్లి. వ్యాస్ట్ ఎక్స్పీరియన్సు, ప్రపంచాన్ని చూస్తున్నాము, ప్రపంచ కవిత్వాన్ని చదువుతున్నాము. కానీ ఇప్పుడు సంక్లిష్టతలు ఎలా ఉన్నాయంటే చాలా వేగంగా మారుతున్నాయి. మనం ఒకదాన్ని స్పందించే లోపల ఇంకొక సంక్లిష్టత మలుపు తిరుగుతోంది, ఏర్పడుతోంది. కాబట్టి ఇప్పుడు అలాంటి రాయడానికి వీలవుతుందా? ఒక మీరు రాయదలుచుకున్నది రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక లాంగ్ పోయం రాయాలమ్మా. ఈ మోడర్న్ కాంప్లెక్సిటీ నుంచి, ఈ పోస్ట్ గ్లోబల్ సిచ్యువేషన్ నుంచి చాలా మార్పులు వచ్చినాయి కదా, రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడేం జరుగుతుందో లోకానికి తెలియాలి కదా. ఏ ఘర్షణకు లోనవుతున్నాను, ఏ తాకిడికి నేను లోనవుతున్నాను, ఆ దుఃఖ భారం ఎంతదో లోకానికి తెలిస్తానికి ఉపయోగం రాయాలి. మీ దుఃఖానికి, ఆనందానికి, ఆవేశానికి అన్నిటికీ కవిత్వాన్ని మీరు మార్గం ఇంకేం మార్గం లేదు. అంత గాఢంగా కవిత్వాన్ని ఫీల్ అయితే తప్ప మీ అంత బాగా కవిత్వం రాయలేరు అనుకుంటా కూడా. చూద్దామమ్మా, ఎవరైనా అంతేనమ్మా, రాసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక క్లాసులో పిల్లలకు చెబుతారు, అనుభవించటం నేర్చుకోండి. మీరు టిఫిన్ తింటున్నారు, టోటల్గా మనసు పెట్టు తిన్నప్పుడు అనుభవం ఒళ్ళు కాకుండా తినటంలో రాదు. ఆ జీవితం అంటే ఏం లేదురా, టోటల్గా స్వీకరించటం, సమగ్ర మీ అనుభవాన్ని మీరు స్వీకరించటం. ఆనందం అంటే ఏం లేదు, అనుభవాన్ని స్వీకరించటమే. అది మా పిల్లలకే కాదు, కవిత్వం రాసే పిల్లలకు కూడా చెప్పాలి. మీ అబ్బాయి కూడా మంచి కవి. మీ అబ్బాయి మార్గం మీద, శ్రీకాంత్ మార్గం మీద మీకంటే భిన్నంగా వెళ్తాడా? నా నుంచి బయటపడటానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. కొత్త పుస్తకం వచ్చింది అంటున్నాడు, మరి ఎప్పుడు వచ్చిద్దో. వాడు ఆ తరానికి సంబంధించిన వాడు ఏ ఘర్షణలు అనుభవిస్తున్నారో మనకు తెలియదు అమ్మా. మా తరం ఒక రకంగా అనుభవించింది, ఒక రకం ఘర్షణ పడింది, ఈ తరం వాళ్ళు ఈ రకం ఘర్షణ పడుతున్నారు అనేది ఈ కొత్త తరం చెబితే తప్ప మనకు తెలియదు. ఐఎమ్ హోప్ఫుల్ అమ్మా. కొత్త కవులు వస్తారు, మంచి కవులు వస్తారు. ఎన్నాళ్ళు ఉంటారా, పోతారా, మేజర్ కవులు అవుతారా అనేది పక్కన పెట్టండి. వాడి కాంట్రిబ్యూషన్ ఒక పుస్తకం చాలు, 10 పద్యాలు చాలు, అంతకంటే ఎక్కువ ఆశిస్తూ ఏమ్మా. చూద్దాము. లైఫ్ ఈజ్ ఎలైవ్, లైఫ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఏమ్మా. ఆల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆర్చ్ వేర్ త్రూ ది గ్లీమ్స్ ఆఫ్ దట్ వరల్డ్ ఫేడ్ అవే, ఫేడ్ అవే వెన్ ఐ వాక్ అని టెనిజన్ అంటాడు యులిసిస్లో. ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఆర్చ్ వేర్ త్రూ ది గ్లీమ్స్ ఆఫ్ దట్ అన్ట్రావెల్డ్ వరల్డ్ ఫేడ్స్ ఫర్ ఎవర్ వెన్ ఐ మూవ్ అని. ఇట్ ఈజ్ ఎటర్నల్ కొటేషన్, అద్భుతంగా అది అనుభూతం అయ్యింది ప్రతి ఒక్కడికి నిత్య సాధన చేసే. మీ అనుభవాలు వింటే ఇదివరకే కవిత్వం రాసిన వాళ్ళు తమ కవిత్వాన్ని పునఃసమీక్షించుకోవడానికి పనికొస్తోంది. కొత్తగా రాయాల్సిన వాళ్ళు ఎలా రాయాలి అంటే, కవులుగా తాము ఎలా ఎదగాలి, ఎలా రూపొందాలి అనేందుకు కావాల్సిన సూచనలు కూడా చాలా ఇచ్చారు. ఇది శివారెడ్డి గారి అక్షరయాత్ర. ఆ కవిత్వాన్ని ఎక్కువ మంది చదవకపోవడానికి, అంటే సామాన్య పాఠకులు గబగబా కథని, నవల్ని చదివేయగలరు. కవిత్వాన్ని కొద్దిమంది మాత్రమే చదువుతారు. ఎందుకంటే ముఖ్యంగా అర్థం కాదంటారు, కవిత్వంలో అస్పష్టత ఉంటుంది అంటారు. అంటే అస్పష్టత అనేది కవిత్వానికి ఒక అనివార్య లక్షణమా మంచి కవిత్వానికి? అంటే అలంకారాలు వాడడం ద్వారా వచ్చే అస్పష్టత, లేకపోతే భావాల్లోనే అస్పష్టత, ఎన్ని రకాలుగా ఉంటుంది కవిత్వంలో అస్పష్టత? చాలా పెద్ద ప్రశ్న చేశారు, ఉపన్యాసం చెప్పాలి. ఇప్పుడు 2 రకాల అస్పష్టత ఉందమ్మా. వస్తువుకు సంబంధించిన అస్పష్టత, రూపానికి సంబంధించిన అస్పష్టత. ఈ అస్పష్టత అనేది లోన జరిగేదాన్ని కాగితం పెట్టే ప్రాసెస్లోనే ఎంటర్ అవుతుందేమో అడన్నాడు. మొన్న అనువాదాన్ని గురించి మాట్లాడుతూ హిందీ కవి కథన, హిమాలయ పర్వతం ఉంది, సౌందర్యవంతమైంది, అది కాలవలుగా మన చేలు ప్రవేశించటం అని అనువాదం అన్నాడు. అద్భుతంగా చెప్పాడు. అది అనువాదం అంటూ ఏంటని చెప్తానికి వాడు డిఫైన్ చేశాడు. అట్లానే మీ స్పందన లేకపోతే మీరు అనుకున్నది ఏదో లోన ప్రాసెస్లు అయ్యి అది కూడా అనువాదమే, అది కాగితం వచ్చే ప్రాసెస్లో ఎంటర్ అవుద్ది. అస్పష్టత టోటల్గా వ్యక్తీకరించలేవు ఏ వస్తువును కూడా. భిక్షువర్శీసులు కూడా టోటల్గా వ్యక్తీకరించాడా లేదా? చాలా సాలిడ్ వస్తువు ఉంటుందమ్మా. సాలిడ్ వస్తువుని కూడా వ్యక్తీకరించేటప్పుడు అస్పష్టత ఉంటే భిక్షువర్శీస అర్థం కానివాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పద్యాలు కూడా అర్థం కానివాళ్ళు. అంటే రాను రాని ఏమవుతుందంటే వస్తువుకు సంబంధించిన అస్పష్టత క్లియర్ అయితే రూపానికి సంబంధించిన అస్పష్టత రాదు. వస్తువే కనుక నీకు నిర్దిష్టంగా లేదనుకో ఇంకా అస్పష్టమైంది. అంటే అస్పష్టతను ఒక కవిత వ్యూహంగా మలుచుకొని శిల్పంలో గొప్ప వ్యూహం అని అనుకునే కవులు ఉంటారు, ఉండొచ్చు. బట్ అస్పష్టతని వస్తువుగా చేసుకుని కవిత్వం రాయొచ్చు. అప్పుడు కూడా మీరు వ్యక్తీకరించేటప్పుడు కవిత్వం ఉందండి. ఉదాహరణకి అప్పుడే మీరు కవి రాసేటప్పుడు మీకు ఊతం కావాలి కదా, ఏదో పోలిక కావాలి కదా. లోన మానసిక ప్రపంచాన్ని చెప్పేటప్పుడు కూడా భౌతిక ప్రపంచం మీద ఆధారపడి మీరు వ్యక్తులు చేయాలి తప్ప దాంట్లో చెప్పలేవు. ఒక నైరూప్యమైన భావనని నైరూప్యమైన పోలికతో చెప్పలేవు. నైరూప్యమైంది రూపమై వచ్చింది మీ ముందుకు, అది కొంత అర్థం అవటానికి ఆస్కారం అయింది. కవి సమర్థుడైతే తీసుకున్న పోలికలు కానీ లేకపోతే ఉదాహరణలు కానీ అక్కడి నుంచి మనకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా కాకుండా ఆ ప్రయత్నం చేయకుండా రాశాడు అనుకోండి, అస్పష్టతే ఒక గుణంగా భావించి కవిత్వంలో పెడదాం అనుకుని అని ప్రయత్నం, అది లెట్ ఇట్ బి. కవిత్వం అర్థం కావాలనే రూల్ లేదు, అర్థమైనడికి అర్థం అయింది అన్నారు అని అదొక పద్ధతి అనుకోండి. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆధునిక కవిత్వ వస్తువుని కవిత్వం చేసేటప్పుడు ఒక లేయర్ ఉండదు, ఒక వస్తువు ఉండదు. ఒక వస్తువులో అనేక వస్తువులు మీరు ప్రదర్శిస్తారు. ఒక వస్తువు దాకా అనేక వస్తువులు చెబుతారు. ఒక జీవన కోణం నుంచి అనేక కోణాలు చూపిస్తారు. దీని ద్వారా మీకు అస్పష్టత వచ్చిందనుకోండి, అది ఎలిమినేట్ చేయటం కష్టం. పాఠకుడు ఏదందితే ఏది ఆనందిస్తాడో అదే తీసి స్వీకరిస్తాడు. అందుకు కవిత్వానికి కథకి తేడా ఏంటి తెలుసా? కవిత్వం మొత్తం పద్యం మొత్తం మీకు అర్థం కాకపోవచ్చు, 2-3 వాక్యాలు అర్థమైన చాలు, నెమరేసుకోవచ్చు. కథ అట్ట కాదు, మొత్తం చదవాలి, ఆనందించాలి. అందుకని కథలో అస్పష్టత సాధ్యం కాదు. ఎవడను పెట్టాలన్నా కవిత్వంలో స్పష్టత సాధ్యం కాదు. అంతకు పెట్టాలన్నా ఏదో రూపంగా అస్పష్టత ఉంటాయి. భాషకు సంబంధించి, వ్యక్తీకరణకు సంబంధించి, అలంకారాలు అయితే ఏంటంటే కావాలని పెట్టి నాశనం చేయటం అనేది మంచిది కాదు. ఆ పొరలు కనుక విడదీసే క్రమంలో పోతే ఈ ఓరియంటేషన్ అమ్మా. ఇప్పుడు అసలు వచనం చదివే వాళ్ళే తక్కువైనప్పుడు కవిత్వం ఇంకా తక్కువ ఉంటారు. కవిత్వం చదివి ఆనందించడం నాడు మళ్ళీ రెండో జోలికి వాడు. కవిత్వం ఇచ్చేటువంటి ఒక శుద్ధ ఆనందం బహుశా వచన ఇచ్చిద్ది అంటే ఈ సాంద్రతతో ఇవ్వకపోవచ్చు. అందుకని అస్పష్టతకు సంబంధించినటువంటి చర్చ చాలా జరుగుతుంది అనుకోండి. అడ్డం రాదు నా దృష్టిలో. మోహన్ ప్రసాద్ కవిత్వం అర్థం కాదంటారు, నాకు అర్థం కాకుండా ఏం లేదు, ఐ ఎంజాయ్డ్. అదే అంటున్నాను, అస్పష్టత అనేది పాఠకుడికి మారుతుందేమో అని. మారింది. మారుతుంది కదా, పాఠకుడిని బట్టి ఉంటుంది, పాఠకుడి అవగాహనను బట్టి, ఓరియంటేషన్ బట్టి కూడా ఇది మారింది. ఏమ్మా ఇంకోటి ఇది అడిగారు మీరు అస్పష్టత సంబంధించి. రెండవది, మీరు కవిత్వం రాస్తున్నప్పుడు నేను కవిగా ఓపెన్ బుక్ అని మీరు అంటే కనుక కవి మామూలుగా ఏకాంత జీవి కదా, ఏకాంతంగా రాసుకుంటాడా నేను అనుకుంటా. కానీ మీరు కవిత్వాన్ని డిక్టేట్ చేశారని చెప్పారు మొదట్లో. అదే కవితల్ని ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు సీరియల్స్ని డిక్టేట్ చేసేవారని విన్నాం. కానీ కవిత్వాన్ని డిక్టేట్ చేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాశాడని ఏదో చెప్పారు. అవునమ్మా. అలాగే మీ శిష్యులు రాశారు అంటే మీరు ఆశ కవిత్వం లాగా చెప్పారా? అంతే. ఇప్పుడు మొదటి 3-4 సంపుటాల్లో 30% డిక్టేట్ చేసిన పోయమ్సే, అది మీ పద్య సంప్రదాయం వల్ల వచ్చిన అలవాటు. జట్టు వచ్చింది తెలియదు. అంటే చేరేవాళ్ళం గుంపు చేరేవాళ్ళం కదమ్మా, ఆ రుసుం ఫాములోనూ లేకపోతే సిద్ధార్థ హోటల్లో చేరేవాళ్ళు, ఇదంతా చేరేవాళ్ళు కదా సిద్ధారెడ్డి వీళ్ళందరూ. గురుగారు ఏదైనా పోయం చెప్పమంటే మీరు వస్తువు ఇస్తే పోయం చూతా, లేదా పోయం చెప్పిన తర్వాత అది నాకు సాధనలో భాగంగా ఇట్ హెల్ప్ మీ బ్రహ్మాండంగా. ఒక వస్తువు అనుకున్న తర్వాత టప్పని పోయం అవ్వటానికి ఆ సాధన కారణం అయింది. అదే మామూలుగా ఈ అవధాన కవులు చెప్తారు తప్ప డిక్టేషన్ లాగా వచన కవులు ఒక ఆశకవిత చెప్పరు. తక్కువ ఒక 30-40 పేజీ లాంగ్ పోయం కూడా డిక్టేట్ చేశాను. రాక్షస సాధన చేశాను నాన్న, నేను రాక్షస అధ్యయనం చేశాను, రాక్షస సాధన చేశాను. మామూలు ఈ ముందుకు మీ ముందు కూర్చున్న శివారెడ్డి వెనకమాల చాలా శివారెడ్డిలు ఉన్నారు, అది సాధ్యం. ఒక అది ఒక అంశం బయటకు పెట్టడానికి అంతే, ఇంకా చాలా ఉన్నాయి. అది అదే చూసి ఆశ్చర్యపోయాను నేను, ఎందుకంటే మామూలుగా పద్య కవిత్వాన్ని బట్టి పట్టడం కానీ చెప్పడం కానీ కొంచెం సులువు, ఛందస్సు ఉంటుంది కాబట్టి. వచన కవితను కూడా ధారాళంగా చెప్పడం చూడకుండా అన్నది కొంచెం కష్టం. అంటే డిక్టేట్ చేయటం వేరు, వచన కవిత్వాన్ని కూడా బట్టి బట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే స్వామి అని ఉన్నాడు యానవ నుంచి, కొన్ని వందల వచ్చిన పద్యాలు చెబుతాడు. టిఎల్ కాంతారావు ఉండేవాడు, కొన్ని వందల పద్యాలు చెప్పేవాళ్ళు. డిపెండ్స్ ఆన్ ది విల్, అంతే, అంత పేరు లేదు. అది సాధన, కవిత్వ సాధన చేసే క్రమంలో ఇవన్నీ భాగం అయినాయమ్మా. అటు పెద్ద సమస్య ఏం లేదా. ఇప్పుడు డిక్టేట్ చేయట్లేదు నేను, ఇప్పుడు డిక్టేట్ చేయడం ఆగిపోయింది. ఒకప్పుడు అంటే శిష్యగణం ఉండేది, ఇప్పుడు వెనకట్లాగా కూర్చొని మాట్లాడుకోవడానికి కవిత్వం గురించి చెప్పుకోవటానికి సమయం ఉండలేదు, జీవితం ఆ సమయం కల్పించట్లేదు. అంటే అయితే నాకు ప్రత్యేకమైన స్థలం, నిరుపతి స్థలం అట్టమేమి అక్కర్లేదు మనకి. వనస్థలిపురంలో బస్సు ఎక్కి ఏదైనా కదిలింది అనుకోండి, కాలేజీకి వచ్చి తలిగిపోయాం అయిపోద్ది. చాలా పద్యాలు బస్సులో రాశా, చాలా పద్యాలు ఆటోలో రాశా. అలాగే మీరు ద్వారకాలో కూడా రాశారా? ద్వారకాలో, ద్వారకా గురించి చెప్పకుండా మీతో మాట్లాడడం కష్టం. ద్వారకా అనేది ఒక 3-4 తరాల కేంద్రం అమ్మ. కేంద్రం అంటే అక్కడ ఏదో వీళ్ళు చేస్తారట అనుకునేవాళ్ళు, అట్టేం కాదు. ఎవరైనా వచ్చి కాఫీ తాగొచ్చు, కాఫీ తాగి ఓకుండా ఎవడైనా రావచ్చు ద్వారకాని శ్రీనివాస్ అన్నట్టుగా. ద్వారకా ఇట్స్ ఏ సెంటర్, నలుగురిని కలిపే ప్లేస్ అమ్మ. ఎందుకు ఇప్పుడు ఇట్లా తయారయ్యే మనం, నలుగురు కలవట్లేదు కాబట్టి, నలుగురు కలవటానికి మనకు ఒక ప్లేస్ దొరకట్లేదు కాబట్టి. ద్వారకా చేసిన సర్వీస్ ఏంటంటే నలుగురిని కలిపింది. అది 10 మంది, 30 మంది, 40 మంది. కొత్త పుస్తకం వస్తే అక్కడ కూర్చొని అందరు కాఫీ తాగి తలా కాఫీ ఇచ్చి, ఇట్స్ ఏ వండర్ఫుల్ కల్చర్ ఇట్ క్రియేటెడ్. కలవటం అనేది ఒక కల్చర్ అమ్మ. కలిపేది కవిత్వం అయితే విడగొట్టేది క్యాపిటలిజం అన్నట్టుగా ఆ ప్రాసెస్ వచ్చిందమ్మా. అది ఇప్పుడు కలిసేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇదివరకు దిల్సుఖనగర్ నుంచి ద్వారకాకి వెళ్ళటానికి 15 నిమిషాలు పట్టేది, 30 రూపాయలు అయ్యేది. ఇప్పుడు గంట పడుతుంది, 150 రూపాయలు అవుతుంది. డిస్టెన్స్ డివైడ్స్ నవ్వు ఏమ్మా, మానసికమైనటువంటి దూరం కాదు, భౌతిక దూరం కూడా డివైడ్ చేస్తుంది. ఈ దూరాలు పెరగటానికి మన చుట్టూ ఉన్న సాధనాలు, కంప్యూటర్ కావచ్చు, సెల్ కావచ్చు, ఇవన్నీ కూడా దోహదం చేస్తాను. ఇప్పుడు ఆ దూరాల కోసమే ఫేస్బుక్ పెట్టుకున్నాం అనే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫేస్బుక్ ద్వారా కలుస్తున్నామని. కానీ అది ఇది ఒకటే కాదా అన్నది వేరే చర్చనీయాంశం అవుతుంది. అది అది మీ ద్వారకా సమావేశాలు, కవి సంగమాలు, కవి సంఘం వాళ్ళు కూడా, కవి సంఘం వాళ్ళు మీరు మాట్లాడుకు పెట్టుకోండి, కానీ కలిసి మాట్లాడుకోండి. నేను కరీంనగర్ పోయాను అనుకోండి, మిత్రులు చెబుతా, నెలకో 2 నెలలకో హైదరాబాద్ రాండి, పుస్తకాల షాపులో తిరగండి, మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లైబ్రరీ. ఏకాంతంగా రేపు నువ్వు ఉండప్పుడు నీ చుట్టూ ఉన్నది పుస్తకాలు తప్ప నీ మనుషులు కాదు, పుస్తకాలే మనుషులు. అరే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లైబ్రరీ. అది నేను చెప్తూ ఉంటా ఈ కొత్త తరానికి. ఈ వయసులో తిరగటానికి కూడా ప్రచారం చేయటమే. ప్రచారం చేయటం అంటే ఇది వాస్తవం రా అని చెప్పటం, అంతేగాని ఏదో రాజకీయ ప్రచారం లాంటిది కాదు. నేను ఐ యామ్ అన్ ఎగ్జాంపుల్, ఏదో ప్రాక్టీసింగ్ పోయిట్ని ఈవెన్ నౌ ఏమా. అంతేకాదు మీరు చాలా చిన్న కవులు రాసినవైనా వారికి పుస్తకాలకు పీఠికలు రాశారు, వారి పుస్తకావిష్కరణ సభలకు ఓపికగా వెళ్ళి మాట్లాడతారు ఇప్పటికీ. అవును, ఇంకెందుకు నేను వెళ్ళడం ఇంకా మళ్ళీ అని మీరు ఏదో క్వశ్చన్ లేదమ్మా. మా ఇంట్లో వాళ్ళు అన్న కూడా, మా దేవిప్రియ అంటాడు, ఇంకా తిరిగావు, ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావు అన్నాడు. పడిపోయిందాక తిరుగుతానని చెబుతాను. ఇది క్రుసేడ్ అమ్మా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ క్రుసేడ్. ఆ క్రుషేడ్లో నేను ఒక చిన్న నట్టు అనుకోండి, అంతే. దీంట్లో ఆనందం లేదా? బ్రహ్మణమైన ఆనందం ఉంది. అది అవుట్ ఆఫ్ స్టేట్ పోవచ్చు, ఇన్ స్టేట్ పోవచ్చు, ఒక కొత్త కవిని గలవటం ఎంత ఆనందంగా ఉంటుంది, కొత్త సంభాషించడం, వాడు పద్యం వినటం ఎంత బాగుంటుందమ్మా. ఆ సంస్కారం ఇప్పటి కవిజనంలో రావాలి, అది అవసరం చాలా ఉంది. అది అందుకని చివరిగా మీరు మీరు మీ కవితల్లో మీకు ఇష్టమైనవి ఒకటి రెండు చదివి వినిపిస్తారు. ఈ ఇది మోహ పక్కకి ఒత్తిగిలితే అని మొదటి పద్యమే. అంటే నౌ ఐ యామ్ థింకింగ్ మోర్ అబౌట్ పోయిట్రీ అండ్ ఇట్స్ కమింగ్ అవుట్. పక్కకి ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య కత్తి నాటాడట, పక్క మధ్యలో ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. పండిన వేపకాయ హృదయం తీయ తీయగా, చేదు చేదుగా, తడితడిగా. అంతే కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీల్లేదు, మోడుగా మిగలటానికి వీల్లేదు. పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. అట్లా చాలా ఉన్నాయి అనుకోండి. ఇంకొకటి చదువుతా, దాని పక్కనే కొత్త ఊహ అని. నాకు ఈ మధ్య ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎ షేప్ టు ఇమాజినేషన్. విమానంలో వస్తున్నాను అనుకోండి, ఊహకు సంబంధించే కదా అక్కడ పద్యం రాసుకోవటం. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని పూలకుండీ ఒకటి ఆకాశం నుంచి భూమి మీదకు దిగుతుంది. మట్టిలోంచి ఒక నల్లటి మేఘం అలా ఆకాశంలోకి లేస్తుంది. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని రాజకుమారి స్నానం చేస్తే నది ఏర్పడుతుంది. రాజకుమారుడొకడు ఒక వెంట్రుక దొరికితే అందారాశిని వెతకటానికి బయలుదేరతాడు. ప్రేమలో పడ్డ రాజకన్య ప్రియుణ్ణి బల్లిని చేసి గోడ కతికిస్తుంది. భోగం రంగసాని పిల్లి తల మీద తిల్లిగబెట్టి రసికులతో మాట్లాడుతుంది. ఇవన్నీ నేను ఫోక్ వాడి పోయం మొత్తం అట్టనే వచ్చింది. కొత్త ఊహ పుట్టాలే గాని రాజుగారికి 7 కొడుకులే ఉంటారు. వేటకెళ్ళి 7 చేపల్ని తెస్తారు. ఎండని చేప అద్భుతమైన కథ చెబుతుంది. మొత్తం వద్దుగా కొన్ని చెబుతా. గానుగ గుర్రాన్ని ఈనుతుంది. ఇవన్నీ నా చిన్నప్పుడు ఇన్న కథలు. గానుగ గుర్రాన్ని ఈనుతుంది. గానుగకు కట్టేసిన గుర్రం ఎవరిదో తేల్చటానికి రాజుగారికి నక్క పనికొస్తుంది. కథ ఉంది. సముద్రంలో నిప్పుబడితే చేపలు చెట్టెక్కుతాయి. కొత్త ఊహ పుట్టాలే గాని చెరుకుగడ విల్లంబవుతుంది. పూలు బాణాలవుతాయి. చిన్ని కృష్ణుడు వేలి మీద కొండను నిలుపుతాడు. గోవుల్ని గోపాలకుల్ని రక్షిస్తాడు. అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణి రంగం మీదకొస్తుంది. చీకటి పడ్డాక నక్క ఒకటి రైతు మరిచిన తోలు పట్టెళ్ల కోసం భూదేవితో బేరం ఆడుతుంది. ఇదొక కథ ఉంది. మాయలు పకీరు ప్రాణం 7 సముద్రాల అవతల చెట్టు తర్ర చిలకలో ఉంటుంది. మంచి దయ్యాలు నిన్ను ఈ ఊరు నుంచి ఆ ఊరికి మోసకెడతాయి. కొత్త ఊహ పుట్టాలే గాని, ఇక్కడి నుంచి ఇంపార్టెంట్, జీవితం రకరకాలుగా ప్రత్యక్షమవుతుంది, పరివ్యాప్తి చెందుతుంది, వినూత్న అన్వయ స్ఫూర్తితో అలరారుతుంది. వాస్తవం అది వాస్తవికం అవుతుంది. మాంత్రిక మార్మిక పొరలతో అచ్చెరువొందేట్టు చేస్తుంది. ఒక కొత్త ఊహ పుట్టాలే గాని జీవితమంత మధురంగా కవిత్వం ఉంటుంది. కవిత్వం అంత మధురంగా ప్రాణపదరంగా జీవితం ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ ఫోక్ నుంచి మొదలుపెట్టి పురాణాల నుంచి వెళ్ళి ఫైనల్గా మీ వర్డ్ అది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ అమ్మా. ఇది శివారెడ్డి గారి అక్షరయాత్ర.